బీరకాయ పచ్చడి అంటే నాలుగు కాయలు చిన్న కాయలు వచ్చినాయండి, రెండు కాయలు చిన్న కాయలు రెండు పప్పులు వేస్తున్నాను. ఇదిగో పప్పు కడుచుకుని ఈ దీంట్లో అదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లో నుంచి ఇది వేసి పెట్టాను. ఇదేమో పచ్చడిగ పెట్టాను. ఏమో పప్పు చెప్తామని చింతపండు రసం ఇంట్లో ఉందండి ఫ్రిడ్జ్లో, దీన్ని పప్పులోకి పచ్చళ్ళకి కూడా ఉపయోగించాలి. ఈ ఏపేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం వేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగో ఈయన గారితో రోట్లో రోకళ్ళు అవుతాయండి. ఆయన వెళ్ళి కుమ్మేస్తూ ఉంటాడు అక్కడ, చూడండి ఎలా అంటున్నాడు. గ్యాస్ ఇస్తుందా? వెళ్ళినట్టు కూడా వెలుతురులో కనపడతలేదు నాకు. ఈ పక్కన పప్పు వేస్తానండి, ఈ పక్కన ఏ పేరు ఏదో ఒక ఆటంకం అయిపోతుందండి. తోటి కుదరట్లేదు, టైములు కలిసి రావట్లేదు, లేట్ అయిపోతుంది, చేసిన మీడియాలు కూడా చిన్నైపోతుంది, అతడటానికి కుదరట్లేదు. కొంచెం ఇగో ఈయన గారు ఆయన అంత అటు ఇటు పరుగులేడుతున్నాడు అనుకోండి, పర్వాలేదు. ఇదో చూడండి ఎలాగ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఏమన్నా దొరికిందా లాగే అవతల పడేస్తాడు, అంతే. ఇలా తెస్తాడు, ఇలా వెనక్కి వేస్తాడు. చెప్పు, నీ గురించి చెప్తుంది. హాయ్ అండి అని, హాయ్ అండి, హాయ్ అండి, అందరికీ హాయ్ అండి అని. హాయ్ హాయ్ అమ్మ, వంటలు తినాలని చెప్పు. కూర్చుని పౌరు చెప్తున్నా. ఈ పచ్చడికి పోపులు వేస్తున్నానండి. ఇవ్వండి, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర వేపుతున్నాను. వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయ చేసి చూడండి కౌలు వస్తున్నాయి. ఏగిపోయిన తర్వాత అండి అప్పుడు ఈ బీరకాయ ముక్క కూడా దీంట్లోనే వేపేసుకోవచ్చు. కొంచెం ఏగిన తర్వాత ఈ తీన అవసరం లేకుండా పైన బీరకాయ ముక్కలు వేసి మగ్గబెట్టారు. బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపులు అయిపోయినాయండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలు వేసేది, ఈ ముక్కలు అండి తొక్కలు చెక్కకుండానే కోసేసి చక్కగా బాగుంటుంది. నలుగుతా చక్కగా ఉంటుంది, మెత్తగా నలిగిపోద్ది. ఇందులో ఇంకేమేయి, మనం ఎల్లుల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. చెప్పండి, ఈ మగ్గాలి కదా కొంచెం కొద్దిగా టైం పడుతుంది. పచ్చిన వాసన పోవాలంటే ఇలా అత్తమ్మా దగ్గరికి వచ్చేసినట్టుంది కదా పచ్చడి. చాలా రోజులు అయింది అత్తమ్మా నేను ఇలాంటి పచ్చడి చూసి. అత్తమ్మ ఇలా ఏది పర్వాలేదా? కొద్ది కదా ఇందులో ఇవన్నీ కలిపి పట్టేస్తాం మిక్సీ అంతే. ఎందుకు అత్తమ్మ ఇలా చేసేది? మీ అమ్మమ్మ అలా చేసేది ఏంటి? మా అమ్మమ్మ చేతితోటే కలిపేసేది మిక్సీ పట్టి అంతే. ఇది కొంచెం దగ్గరకు రానిస్తారు అత్తమ్మా. అయిపోయింది అక్కడ.
అత్తమ్మ నాకు ఏంటో డౌట్ కొడుతుంది అత్తమ్మ. ఇలా ఈ రకంగా మా అమ్మమ్మ అండి అన్ని కలిపేసి అలా ఉడకబెట్టేసి చేతి పచ్చడే కలిపేసేదండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు నలగవు కదా, రోట్లో వేసి తుమ్మేసుకో. ఇప్పుడు ఇదే పచ్చడి మనం మిక్సీలో వేసి ఒక్క తిప్పి తిప్పేసుకుని ఈ ఉల్లిపాయ వేసేసి తిప్పేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకేమీ అవసరం లేదు గ్యాస్. అది సర్లే కానీ అత్తమ్మ చింతపండు రసం ఏంటత్తమ్మ నాకు అర్థం కాలేదు. నువ్వు చేసి చూడు ఎంత బాగుంటుందో, నువ్వే చెప్తావు. వేసేసి చూడు, ఆఫ్ చేసేయండి. చింతపండు పచ్చి వాసన కూడా పోతుంది అనమాట, పోయి మంచి టేస్ట్ వస్తుంది. అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది నీకు మట్టి దాకా ఆ పచ్చడి, చేతి పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి రెడీ చేసేసుకున్నాం కదా, ఇదిగో పప్పు. పప్పు కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు వేసేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? నేను ఇలా వేసేసండి, మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఇందాక చింతపండు రసం అందులో ఉంది కదా, ఇదిగోండి చింతపండు రసం. ఇదిగోండి పసుపు, కారం, పప్పులో ఎక్కువ పట్టదు. వేసేసుకుని అంతే, దగ్గరికి ఉడికిపోయిన తర్వాత కలపెట్టుకుందాం. ఈజీ వంట అమ్మా. చక్కగా ఉడుకుద్దండి మట్టి దాకా పప్పు, భలే వాసన వస్తుంది. ఓ స్పూన్ నూనె, ఓ స్పూను నెయ్యి వేసాం. ఇగో పోపు దినుసులు, ఇవన్నీ వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసానమ్మా. ఈ ఉప్పు వేసుకుని కలబెట్టేసుకునేది, అప్పుడు తాలింపు ఇందులో వేసేసుకుంటే సరిపోదు. ఇందుకు స్టవ్ వెలిగించలేదమ్మా? వెలిగించలేదు ఇంకా. ఇదిగో ఉప్పు చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా, ఎక్కువ పేస్ట్ లాగా ఉడక్కండాను, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు గుత్తితో ఒకసారి కలబెట్టేసి తాలింపు వేసేస్తాం. సంకలించి జారిపోతున్నా మనోడు, పప్పు గుత్తితేను కోడలు, పొయ్యి కాడన్నా అత్తగారు. తుష్ అంట తుష్. అదిగోండి పొయ్యి మండుతుండగానే అత్తమ్మ కలబెట్టేస్తుంది. అయిలో మండుతుంది, అయినా సరే నేను కలబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందండి. ఇలాగా కలబెట్టేసుకుంటే తాలింపు వేసేసుకోవచ్చు. ఇంకేమన్నా కొంచెం నీళ్ళు ఉంటే వెళ్తుంది కదా అని అలా వేసి, చాలా బాగుంటుందండి. ఇలాగే మా అమ్మమ్మ అండి సగం ఉడికి సగం ఉడకండి అన్నట్టు ఉండేది, కానీ అంత టేస్ట్గా ఉండేదో. వెనకడోళ్ళు వంటలో వెనకడోళ్ళు తిండి అంతా వేరు కదండి. బతుకున్న వాళ్ళని బాగా చూసుకోవాలి, చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి, బంధుత్వాలకు విలువ ఇవ్వాలి, స్నేహానికి విలువ ఇవ్వాలి. ముక్కలు కూడా వేసుకుంటే అండి తాలింపు కమ్మగా వస్తుంది. ఎల్లుల్లిపాయ కాదండి, ఉల్లిపాయ కూడా పప్పు టేస్ట్ బాగుంటుంది. తాలింపు చాలా టేస్ట్ అండి పప్పు, నెయ్యి, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ మామూలు కామన్గా వేసుకుంటాం కదా. రేపాకు ఇంకా కొంచెం వేస్తాం, బాగుంటుంది. బుడ్డి చేతి ఒక గుత్తలాగా.
గాలిని స్మోక్ ఉంటుంది కదండి, ఏదైతే ఉందో అది మనకి వంటలో పట్టుకునండి, చాలా టేస్ట్ వస్తుందండి. మట్టి దాకలు వస్తుంది, కాలింపు మట్టి దాకలు వేస్తాం కదా ఈ మూపుల్లో, ఈ స్మోక్ పైకి వచ్చింది కదండి, అది బాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎంత అందంగా ఉంటుందో చక్కగా మనం తింటుంటే కమ్మని వాసన వస్తుంది. ఇదిగోండి పచ్చడే, ఒక అరకేజీ బీరకాయలతోటి పప్పు, బీరకాయ పప్పు, పప్పు బీరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, చేతి పచ్చడి చాలా టేస్టీగా ఉంది. పచ్చడి చాలా బాగుంటుంది, టిఫిన్లో తినచ్చు, రైస్లో తినచ్చు, పప్పు కూడా అంతే. నెయ్యి తాలింపు వేసుకున్నాం కదండి, గుమ్మలాడతా మంచి టేస్ట్, చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ టింగ్ని కొట్టండి, ఆలని ఆప్షన్ ఎంచుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ బాయండి, మరిన్ని రుచులతో మామిడి చెట్టు కలుసుకుందా అండి.